పోలీస్ మాట్లాడడం కదండి. అండి పోలీసుతో మాట్లాడిన తర్వాత మీరు ఇప్పుడు అంటే మీరు రెండు స్పందన అవ్వకపోతే నక్షత్ర చెప్పింది. నా పేరు సారా అండి. మీ పేరు సారా? ఎప్పుడు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఈ అపార్ట్మెంట్ ఎప్పుడు రావడం జరిగింది? తేజ్ గారు మీరు చెప్పండి, మీరు ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటో చెప్పండి. మీరు అది కార్కి సేవమ్మ నాది. సార్ చూడు చెప్పండి. ఏంటి అసలు ఎందుకు ఇన్ని ఆరోపణలు చేస్తుంది మీ వైఫ్? మీ పాపను కూడా తీసుకొచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తుంది అంటే ఏం జరిగింది? ఇది ఇల్లు కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నా ఆఫీస్. ఇది ఇల్లు, నా ఇల్లు కాదు, ఇది సినిమా ఆఫీస్. సినిమా ఆఫీస్. ఆమె ఎట్లా పరిచయం? ఆమె పేరేంటి? ఎవరు? ఇప్పుడు అమ్మాయి ఉంది కదా, ఆమె ఫ్రెండ్ అండి, కొలీగ్స్ ద్వారా పరిచయం. సినిమా ఆఫీస్ అంటున్నారు, ఏ పర్పస్ లో ఇక్కడికి రావడం జరిగింది? లేదండి, మాది లాస్ట్ వన్ వీక్ నుంచి మ్యూజిక్ సెట్టింగ్స్. చూస్తే వస్తుంది ఇప్పుడే. ఇప్పుడు నేను ఇక్కడే, ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యువర్ క్వశ్చనింగ్ రాంగ్, నేను ఇక్కడే ఉంటాను. గో టు ద ఆఫీస్ విత్ ఆల్ యువర్ కెమెరాస్ అండ్ గో చెక్ వెదర్ ఇట్స్ సినిమా ఆఫీస్ అన్నాడు. వెళ్ళండి, జస్ట్ గో నౌ. ఇట్స్ మై పర్సనల్ మూవీ ఆఫీస్ అండ్ ఇట్స్ నాట్ బ్యానర్. ఐఎమ్ ఎ హీరో, ఇది నా పర్సనల్ ఆఫీస్. ఓకే, నాకు మీరు పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కాదు అన్నారు. యూ ప్లస్ గో అండ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ అన్ ఆఫీస్ ఆర్ నాట్, ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ ఆఫీస్ కి మీరే కాదు, ఆఫీస్ ఇస్ కంప్లీట్లీ విత్ సీసీటీవీ కెమెరాస్. ఓకే, అంటే మరి నేను, నాకు తెలియదు ఏది ప్లే చేశారో, ఐ కుడెంట్ ఏబుల్ టు హియర్ ఇట్ సరిగ్గా. అది నాదో కాదో నేనైతే అలా మాట్లాడలేదు యాజ్ పర్ మై నాలెడ్జ్. ఒకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హావ్ టు లిసన్ ఇట్. పోలీసులకి మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది, బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం. బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ. నన్ను ఒకసారి పోలీస్ స్టేషన్ కి అడిగితే మీరైతే కాదు అంటున్నారు. ఎవరు? నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఇప్పుడు ఎందుకు మీ భార్య మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటారు? ఇప్పుడు కాదండి, షీ ఇస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్. దేనికోసం? ఎలిగేషన్స్ కి రీజన్ ఏ ఉంటుంది సార? కక్ష సాధింపండి. ఎలిగేషన్స్ రీజన్ ఉంటుంది కదా, తను డబుల్ డిమాండ్ చేస్తుందని మీరు. రీసెంట్గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్, సమ్ దే కాల్డ్ అస్ ఫర్ అ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్లో నన్ను అడగడం జరిగింది, మీకు ఏమో ఆవిడ మీద పగ ఉందా, కలుస్తారా? నేను కలుస్తానని చెప్పాను. అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమని. లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనివ్వను, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఆ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళాలని ఎంక్వైరీ. దిస్ ఈస్ ఆల్రెడీ ప్లాన్డ్ థింగ్. ఏంటంటే ఏం ఎవిడెన్స్? ఏ వాట్ ఎవిడెన్స్? అది ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి, వాళ్ళు కలపడానికి పిలిచారు. వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో, మిమ్మల్ని కలపలేమంటే మీరు కోర్టులో చూసుకోండి అని వాళ్ళు పంపించేసారు. పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి ఎవిడెన్స్ ఏముంటుంది? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లుయెన్స్డ్? దిశ అంటే దిశ ఏంటండి? అభియోగం అంటే చెప్పిదంతా మరి అది అలా అడగండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారంటా అండి, యువర్ పాసింగ్ స్టేట్మెంట్ ఇట్స్ నాట్ రాంగ్, దట్ ఈస్ రాంగ్. మీరు వాళ్ళని అడగండి, మీకు డబ్బులు ఇచ్చారా తేజ ఇన్ఫ్లుయెన్స్ చేశారా అని అడగండి. సార్ వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్కి కూడా పిలకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుందా? నన్ను పోలీస్ స్టేషన్ కూడా పిల్ల, నేను హైదరాబాద్ షూటింగ్లో ఉన్నాను, సడన్గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు. మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు. నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్గా అరెస్ట్ అని నన్ను పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అడిగితే దిశ రూల్ అండి అన్నారు. ఐ డోంట్ నో దిశ మరి రూల్. మీ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ మ్యారేజ్, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్ర జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం గొడపని పోతుంది. అదే చెప్తున్నాను, ఇప్పుడు ఒక భర్తను ఎవరు వీధించడానికి ఎవరు డిసైడ్ అవ్వరు. సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు మీ ఆస్పెక్ట్ లోనే
4 ఇయర్స్ బ్యాక్ విడిపోయామండి. 4 ఇయర్స్ విడిపోయిన 3వ నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే, అప్పుడు ఆవిడ అన్న మొట్టమొదటి మాట, ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతన్ని అన్పాపులర్ చేస్తాను, అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను. ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు సీఐ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు. ఆ తర్వాత ఉమెన్ ఈ 4 ఇయర్స్ నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసింది. అంటే మీరు మ్యారేజ్కి ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్లో ఉన్నారని ఆమెకు తెలుసని, ఆమె కూడా ఒక ఆడిషన్లో వచ్చినప్పుడే, ఆమె ఆడిషన్ కాదండి, ఆమె నేను పరిచయం అవ్వకముందు మీరు నన్ను అడుగుతున్నారు, నేను మాట్లాడను. ఏం అడిగారండి? ఐమ్ సారీ, సినిమా గురించి అడిగారు. నేను నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశానండి. ఏ మూవీ అండి? రాణీగర్ బంగ్లాని ఫస్ట్ మూవీ, రష్మి హీరోయిన్ ఆ సినిమా చేశాను. నేను ఆవిడ నాకు కనీసం పరిచయం అవ్వకముందు ఆవిడ 2 సినిమాలు చేశాను. రామానాయుడు గారి బ్యానర్లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలో ఆవిడ యాక్ట్ చేసింది ఆల్రెడీ. షీఈస్ అన్ యాక్ట్రెస్ అండ్ నేను యాక్ట్రెస్ అవ్వడం కూడా రీజన్ ఆవిడ. నేను నా మానని గవర్నమెంట్ జాబ్ రాసుకుంటున్నాను, షీ లవ్డ్ మీ, నాకు జాబ్ లేదు, మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయనన్నారు, దే ఫోర్స్డ్ అస్, వచ్చారు. నేను ఏదో చిన్న చిత్క బిజినెస్ చేసుకుంటా ఉండేవాడిని, కష్టపడి రాసుకున్నాను, గవర్నమెంట్ జాబ్ కొట్టాను నేవీలో. ఈమె ఫ్యాంటసీస్ వరకు ఈమె నన్ను సినిమాలు టిక్టాక్స్ రా చెయ్యు, ఆమె ప్రొఫైల్స్ చూడండి మీరే, రోజుకో 4 డ్యాన్స్ వీడియోలు చేస్తుంది. ఇప్పుడు ఏడుస్తున్న ఈమె లాస్ట్ మంత్ దుబాయ్, ఈమెని ఈమె కూతురు దుబాయ్ వెళ్ళి కాంపిటీషన్స్ చేసి వచ్చారు. మరి మీరు అంటున్నారు, మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పు. మరి నా కూతురు అయితే నా పర్మిషన్ ఉండాలి కదండి, వెన్ షీ హ్యాస్ టు మూవ్ టు దుబాయ్, అది కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఒక ర్యాంప్ వాక్ చేయాలంటే ఒక తండ్రిగా పర్మిషన్ అడగాలి కదా. వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద స్కూల్ ఫీజెస్, వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద మెయింటెనెన్స్, వై షుడెంట్ యూ ఆస్క్ మై పర్మిషన్?